హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక ఈరోజు ఫ్రైడే వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అన్నట్టు మా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒక మా నా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం అయితే పడుతుంది కదా, చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేచానండి. లేచిన తర్వాత నేనైతే నైటే కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసుకుని ఉంచేసుకున్నాను. మళ్ళీ నాకు మార్నింగ్కి పని అనేది లేకుండా చక్కగా నీట్గా నేనైతే నైట్ ఇలాగా క్లీన్ చేసేసుకున్నాను. పెరుగు గిన్నె అయితే వదలదు కదా అని చెప్పేసి సింక్లో పెట్టేసి ఉంచేసాను. ఇంకా నైటే గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి. ఇంకా మనకి నైటే సగం పని అయితే అయిపోతుంది కదా, ఇలాగ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఉంచుకోవటం వల్ల. మళ్ళీ మార్నింగ్ లేచి ఇవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం టెన్షన్ అవుతుంది కదా, ఒక పక్క టైం అయిపోతుంది, ఒక పక్క వంట చేయాలన్న టెన్షన్లో ఉంటాము. సో ఇంకా నేను నైట్ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే బ్రష్ చేసుకొని వచ్చి వంట అయితే స్టార్ట్ చేసేసానండి. పప్పు, దోసకాయ అండ్ అలాగే టమాటా చేద్దామని చెప్పేసి ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నైట్ క్లీన్ చేసేసాను కాబట్టి గ్యాస్ స్టవ్ రింగ్లన్నీ పెట్టలేదు. సో ఇప్పుడైతే అవన్నీ పెట్టాలి. ఇప్పుడు పప్పు అయితే కడిగట్టే పెట్టించాను కదా, ఇప్పుడు బిందె నిండా నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేనైతే ఈ కిచెన్ అయితే ఊడవాలండి. ఊడ్చిన తర్వాతే నేనైతే స్టవ్ అయితే వెలిగిస్తాను. ఫస్ట్ కిచెన్ అయితే ఊడుస్తానండి. నేను కిచెన్ ఊడవకుండా బ్రష్ చేయకుండా నేనైతే కిచెన్ వంట అయితే స్టార్ట్ చేయను. అండ్ అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర కూడా రానండి. మనం ఎలాగో స్నానం చేసి వంట చేయడం అంటే మార్నింగ్ అవ్వదు కదా. సో కొంచెం ఇలా బ్రష్ చేసి ఇలా కిచెన్ అంతా ఊడ్చుకొని అప్పుడు స్టవ్ వెలిగిస్తే అదే హ్యాపీ కదండి. నాకైతే ఇంకా మార్నింగే స్నానం చేసి వంట అయితే చేయటం అవ్వదు, పిల్లలకి లంచ్ బాక్స్ అయి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇక పప్పు అయితే ఉడుకుతుంది. ఈ లోపు నేనైతే టమాటా, దోసకాయ అయితే కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇక్కడ ఆ తర్వాత టమాటా, పప్పు టమాటా ఉండదామని అనుకున్నానండి. టమాటాలు అయితే ఎన్నో లేవు, సో అందుకని చెప్పేసి దోసకాయ ఉంటే వేస్తున్నాను. ఇలా పప్పులో దోసకాయ వేయటం వల్ల, టమాటా వేయటం వల్ల కూడా పప్పు చాలా టేస్ట్గా ఉంది. ఇక నైట్ క్లీన్ చేసుకున్నాను కదా, స్టవ్, బర్నర్స్, రింగ్లు అవన్నీ పెట్టేసుకుంటున్నానండి. ఆ తర్వాత పప్పు ఉడుకుతుంది కదా, ఈ లోపు ఇంకా ఫ్రిడ్జ్లో నిన్న గ్రైండర్ చేసిన ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే తీసి బయట పెట్టుంచానండి. ఇందులో సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. చిన్నోడేమో ఇడ్లీ తిండండి, పెద్దోడేమో అట్ట తిండు. సో ఇంకా వాడికి ఇడ్లీ, ఇడిగి మినపట్టు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా ఫ్రెష్గా రుబ్బిన పిండి మినపట్టు వేసుకొని పంచదారతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను కదా, ఇక తర్వాత ఇడ్లీ రేకులు అయితే ముందే కడిగి ఆరబెట్టేసుకొని ఉంచుకున్నాను. మనం ఇడ్లీలు మెత్తగా మృదుగా రావాలంటే, హోటల్ స్టైల్లో ఇడ్లీలా రావాలంటే మనం ఇడ్లీ రేకులకి కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేయటం వల్ల మనకి ఇడ్లీ మెత్తగా మృదువుగా వస్తుంది. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక అయితే నేను ఆ తర్వాత ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను, అంటే నాకు కూడా ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి. పిల్లలకి, పెద్ద బాబుకి ఇడ్లీ పెడుతున్నాను కదా, వాడితో పాటే నేను కూడా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా ఇద్దరికి ఇడ్లీ పెట్టేసుకొని చిన్నడికైతే మినపట్టు వేద్దామని చెప్పేసి మినపట్టు అయితే వేస్తున్నాను. వాడికి ఇడ్లీ అంటే అంత ఇష్టం ఉండదండి, మినపట్టు ఇష్టంగా తింటాడు. సో ఇంకా వాడి కోసం నేనైతే మినపట్టు ప్రిపేర్ చేస్తాను, ఇప్పుడు వేస్తాను. మినపట్లో పంచదారతో పాటు అండ్ అలాగే బెల్లం పానకం కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పాన్ హీట్ అయ్యేలోపు నేను రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి రైస్ పెడుతున్నానండి. అండ్ అలాగే ఇక్కడైతే మినపట్టు అయితే వేస్తున్నాను. ఈ మినపట్లో మనం కుదిరితే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అవి ఏమీ వద్దు, ప్లెయిన్ మినపట్టు వేసేమని చెప్పేసి మా చిన్నాడైతే అడిగాడు. ఇంకా వాడి కోసం నేనైతే ప్లెయిన్ మినపట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ మినపట్టు ఇడ్లీ ఉడికేలోపు నేనైతే కొంచెం, మనకి ఇంట్లో బెడ్షీట్లు అవన్నీ ఇంకా మడతలేం కదా, లేవంగానే మనం డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వస్తాం కదండి. ఇక్కడ వంట అయ్యేలోపు నేనైతే బెడ్రూమ్లో బెడ్షీట్లు అవన్నీ నీట్గా సర్ది పెట్టుకొని ఉంచుకుంటున్నాను. ఇక తర్వాత పిల్లలకైతే యూనిఫామ్ అవన్నీ రెడీ పెట్టి ఉంచాలి కదండి. ఇక నేనైతే పిల్లలకి యూనిఫామ్ కూడా
నైట్ ఐరన్ చేసేసి ఒక పక్కన అయితే పెట్టేస్తాను. చిన్నాడివి పెద్దోడివి కూడా సెపరేట్ సెపరేట్గా పెట్టేస్తాను. ఇంకా నాకైతే పప్పు అయితే ఉడికిపోయింది. కట్ చేసుకున్న టమాటో అండ్ దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇందులోనే చిటికెడు పసుపు చిటికెడు కారం కూడా వేసేసి ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకో టిప్ ఏంటంటే, పప్పు ఉడకడానికి మనం ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తే చక్కగా పప్పు అయితే అనేది ఎటువంటి పప్పు అయినా చక్కగా ఉడికిపోతుందండి. ఈ టిప్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మినపట్టు అయితే అయిపోయింది. పిల్లలకి పప్పుతో పాటు నంచుకోవడానికి ఒడియాలు అయితే వేగిస్తున్నానండి. పిల్లలు లంచ్ బాక్స్లకి ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఆలూ ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై కానీ ఇంకేమీ వద్దు, ఉట్టిపప్పు పెట్టే అన్నారు పిల్లలైతే. సో ఉట్టిపప్పుతో ఏం తింటారులే అని చెప్పేసి ఇంకా ఒడియాలు అయితే వేగించేస్తున్నానండి. ఇక్కడ ఇంకా ఒడియాలు అంటే ఒడియాలు, పప్పు అండ్ అలాగే ఆవకాయ నెయ్యి, ఈ 3 కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. అసలైతే పప్పు ఆవకాయ నెయ్యి అంటే ఇంకా మా పెద్దోడికి అయితే చాలా ఇష్టము. మా చిన్నోడైతే నెయ్యి వేసుకోడు, ఇంకా వాడికి వడియాలు ఇష్టం అండి. సో వడియాలతో అయితే నంచుకుంటాడు. మా పెద్దోడికి అయితే పప్పు ఆవకాయ నెయ్యి అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా వాడికి నెయ్యి ఉంటే చాలు. సో వాడికైతే కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్ అయితే. అండ్ అలాగే వడియాలు అయితే వేగించేసుకున్నాను. ఇక్కడైతే ఇడ్లీ అండ్ అలాగే దోశ కూడా రెడీ అయిపోయింది, మినపరొట్టెలు కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేలోపు నేనైతే ఇక్కడ పప్పు అయితే తాలిం పెట్టేసుకుంటున్నాను. ఒక పక్క వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేలోపు నా వాటర్ బాటిల్లో కూడా వాటర్ ఫిల్ చేసేసి అన్నీ రెడీ చేసేసి ఉంచేస్తున్నానండి. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది, రైస్ కూడా వాష్ చేసాను. ఇంకా పప్పు ఉడికేసరికి లేట్ అవుతుంది కదా, సో ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. నేను తాలింపులో కొంచెం ఘీ కొంచెం ఆయిల్ అయితే వేస్తానండి, ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఘీ ఆయిల్ రెండు మిక్స్ చేసి పప్పు తాలింపు అయితే వేసాను. ఇంగువ కూడా వేస్తానండి. ఇంగువ వేయటం వల్ల ఏంటంటే అరుగుదల బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంగువ కూడా వేస్తాను. సో చూసారు కదా పప్పు తాలింపు పెట్టేశాను. చిన్నడికైతే నెయ్యి వేయలేదు, పెద్దోడికైతే నెయ్యి వేసి పెట్టేశాను. ఆవకాయలో పప్పు ఆవకాయ వేసి పెట్టేశాను. ఇంకా తర్వాత పెద్ద బాబుకి అయితే పెరుగైతే పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి ఈ విధంగా. ఇక తర్వాత వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కిందకైతే వెళ్ళానండి పువ్వులు కొద్దామని చెప్పేసి. ఇంకా బయట వర్షం కూడా బాగానే పడుతుంది. సో చూసారు కదా పువ్వులు అయితే ఒక్క పువ్వు అయితే లేదు. సో ఇంకైతే పైకి వచ్చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి, ఈరోజు శుక్రవారం తప్పకుండా పువ్వులు ఉండాలి కదా, పువ్వులు లేని పూజ ఎలా చేస్తామని చెప్పేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి పువ్వులు అయితే తీసుకున్నాను. సో మార్కెట్లోకి వెళ్ళా చాలా దూరం వెళ్ళినా పువ్వులు అయితే ఎక్కడా లేవండి. ఇంకా 1 సెంటర్కి వెళ్ళి పువ్వులు అయితే తీసుకున్నాను.